Krishna Nadipai Una Project to Lanintini, notify Chayal and Andhra Pradesh Vadana Pai Kendra Moguchupindi, Krishna Project to Lanintini, notify Chesenku Kendra Mangi Karinchindi. Gadkari Adyakshatana Dililo Jargutona, Padrimid Rashtala, Nitipardala Shaka Mantra Sama Vesanlo, Yenerna in Tiskunar. Krishna Nadipai Una Project Laku Samaninchi, DPR Lanintini, CWC Kichendu Kuda Kendra Mangi Karinchindi. అయితే ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంతవరకు వేచి ఉండాలన్న తెలంగాణ వాదనను కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తోసిపుచ్చారు. ట్రిబ్యునల్ విచారణ జరిగేంతవరకు వేచి ఉండడం అనవసరమని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యుపి సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి, ఢిల్లీ మీటింగ్లో ఏ ఏ అంశాలు చర్చిస్తున్నారు, ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నారు, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? స్వామి, కృష్ణా బోర్డ్ పరిధిపై ప్రధానంగా ఈ రోజు సమావేశం జరిగింది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యుపి సింగ్ అధ్యక్షతన కృష్ణా గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ బోర్డుల తెలంగాణ ఏపీ కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కృష్ణా నదిపై నిర్మించినటువంటి అన్ని ప్రాజెక్టులు, జలాశయాల నిర్వహణ బాధ్యత కూడా కృష్ణానది నిర్వహణ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని, వాటిని నోటిఫై చేయాలని కూడా ఏపీ ప్రభుత్వం కోరింది. జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చేంత వరకు కూడా పెండింగ్ లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం వాదన చేసింది. అయితే కృష్ణా గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లింపు కారణంగా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా అడుగుతుంది. ఈ విషయంపై కూడా తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ కోరింది. మరో ప్రధానమైన అంశం, మైనర్ ఇరిగేషన్ కింద తెలంగాణకు 89 టీఎంసీలు కృష్ణా జలాలను వినియోగించుకుంటుందని కూడా ఏపీ ఈ సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకొచ్చింది. అయితే అంత వినియోగించుకోవడం లేదని తెలంగాణ అధికారులు వాదించారు. ఆ మేరకు వాటా కావాలని కూడా కోరింది. ప్రధాన జలాల్లో వాటా కోరే హక్కు తెలంగాణకు లేదు, తప్పుడు లెక్కలు చెప్తుందని ఏపీ ప్రభుత్వం వాదన చేసిన తర్వాత గోదావరి పరివాహక ప్రాంతంలో లభించే జలాలను లెక్కగట్టి ట్రిబ్యునల్ జరిపినటువంటి కేటాయింపుల ప్రకారం రాష్ట్రాల వినియోగం ఎలా ఉండాలని దానిపై కూడా లెక్క దాల్చాలని ఏపీ ప్రభుత్వానికి చెందినటువంటి అధికారులు కోరారు. కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు, మెంబర్ సెక్రటరీలు, కేంద్ర జల సంఘం చైర్మన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అన్ని అంశాలు రెండు రాష్ట్రాల వాదనలు పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటామని కూడా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యుపి సింగ్ హామీ ఇచ్చారు. అయితే మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా నోటిఫై చేయాలని కేంద్రం భావించినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల ప్రాజెక్టులు కు సంబంధించి డిపిఆర్లు కూడా విడిగా సిడబ్ల్యూసి, అదేవిధంగా జిఆర్ఎంపీ, కేఆర్ఎంపీలకు కూడా సమర్పించాలి. సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేఆర్ఎంపీ మరియు జిఆర్ఎంపీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వర్కింగ్ మాన్యువల్ ను కూడా ఉభయ రాష్ట్రాలతో సంప్రదించి తయారు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటిపై కూడా ట్రిబ్యునల్ పరిధిలోనే ఉండాలన్న వాదనను ఏదైతే ఏపీ ప్రభుత్వం చేసిందో ఆ వాదనని కేంద్రం కూడా అంగీకరించినట్టుగా సమాచారం. మైనర్ ఇరిగేషన్ వాడకం యొక్క లెక్కలు కూడా, మైనర్ ఇరిగేషన్ వాడకానికి ఏదైతే జలాలు వాడుతున్నారో తమిళనాడు తెలంగాణ ప్రభుత్వం, దానికి సెన్సార్లను ఉపయోగించి నిర్ధారణ చేయాలని కూడా కేంద్రం నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా నీటి వినియోగం సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా నాగార్జున సాగర్ వాడకం, ఏదైతే నాగార్జున సాగర్ ఎడవ కాలంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఏపీ ప్రభుత్వం వివరంగా ఈ సమావేశంలో తెలియజేసింది. గోదావరి నది నీటిని అంచనా వేసి బేసిన్ ప్లాన్ ను ఏదైతే సిడబ్ల్యూసి తయారు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం కూడా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. స్వామి, మొత్తానికి రెండు అంశాలు ప్రధానంగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నట్టు సమాచారం. ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి కృష్ణా గోదావరి నదులపై ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా నోటిఫై చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతుంది. దాన్ని కేంద్రం కూడా అంగీకరించింది. మరోపక్క డిపిఆర్లు కూడా సిడబ్ల్యూసి, అదేవిధంగా కృష్ణా గోదావరి బోర్డుల పరిధిలోకి వాటికి గమనించాలని కూడా ఏపీ ప్రభుత్వం చేసినటువంటి వాదన వైపు కేంద్రం మొగ్గు చూపించినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం. స్వామి, రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.